మార్నింగ్ మేడం. మార్నింగ్. ఓ నువ్వా లత? అవును, నువ్వు వారం దాకా రానన్నావు కదా, అప్పుడు వచ్చేసావేంటి? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అంతా కలిసి బెంగళూరు వెళ్దాం అనుకున్నాం, అనుకోకుండా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకే వచ్చేస్తాను. రూమ్ కి ఇస్తారా? రూమ్ కి? అది రూమ్ కి అడిగితే నచ్చుతారేంటి మేడం? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదు, ఆ రూమ్ లో అమ్మాయి ఉంటుంది. వాట్? నా రూమ్ లో వేరే అమ్మాయి ఉంటుందా? అంటే నువ్వు వచ్చేది వారం తర్వాత కదా అని ఆ రూమ్ వేరే అమ్మాయికి. ఏంటండి ఇది, నా రూమ్ వేరే అమ్మాయికి ఎలా ఇచ్చారు? ఒక్క వారమే కదమ్మా, ఎలాగోలా అడ్జస్ట్ అయితే. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలండి? అసలు రూమ్ అంటే అడ్జస్ట్ అవ్వడం ఇష్టాలంటే కదా. నిజమే అనుకోమ్మా, నీ సంగతి నాకు తెలుసు కదా, కానీ నువ్వు లేవు కదా అని. లేకపోతే మాత్రం ఆ అమ్మాయి రూమ్ వేరే అమ్మాయికి ఇచ్చేస్తారా? నేనే మాట్లాడుతున్నానండి, సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి అడ్వాన్స్ గా రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ రూమ్ వేరే అమ్మాయికి ఇచ్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఏమిటండి అది? ఎవరో అమ్మాయి అర్ధరాత్రి వచ్చింది, పాపం రూమ్ కావాలని ప్రాధేయపడింది. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని రోడ్డు మీదకి పంపించడం మంచిది కాదని మీరు మానవతావాదంతో ఆ అమ్మాయికి రూమ్ ఇచ్చానంటారు, అంతేనా? అంతే. కానీ ఏమిటండి కానీ, మీకు మానవత్వం ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి, అంతే కానీ దాంతో ఈ అమ్మాయికి అన్యాయం చేస్తానంటారా? పాపం ఇప్పుడు ఈ అమ్మాయికి ఉండడానికి రూమ్ లేదు, ఎక్కడుంటుంది? రోడ్డు మీద ఉంటుందా? అర్ధరాత్రి వచ్చిన ఆ అమ్మాయి ఎవరో రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుందని పట్ట పగలు వచ్చిన ఈ అమ్మాయిని రోడ్డు మీదకి పంపిస్తారా? ఏమండి మీరు ఇవాని, మీరేం చెప్పబోతున్నారో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి వారం రోజుల లోపల వేరే రూమ్ వెతుకుని వెళ్ళిపోతుంది, అప్పటి వరకు ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి అంటారు, అంతే కదా? అయినా అడ్జస్ట్ అవ్వాల్సిన కర్మ ఆ అమ్మాయికి ఏం పట్టిందండి? వెంటనే ఆ అమ్మాయి సామాన్లు తీసి రోడ్డు మీద పడేసి ఈ అమ్మాయి లోపల పంపించండి. కమాన్ క్విక్, మేక్ ఇట్ ఫాస్ట్, కమాన్ కమాన్. ఏమండి ఏమండి, మీరు మరీ అంత ఆవేశపడకండి. ఇది ఆవేశం కాదండి, మీకు జరుగుతున్న అన్యాయం నేను ఎదురుస్తున్నాను. పర్లేదులేండి, అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడం ఎందుకని వార్డెన్ గారు రూమ్ ఇచ్చారు. ఆ అమ్మాయికి రూమ్ దొరికే వరకు నాతోనే ఉంటుంది, నేనే అడ్జస్ట్ అవుతాను. ఓకే, మీ ఇష్టం. ఇంతకీ మీరెవరు? మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన రూమ్మేట్ ని నేనేనండి. మరి ఇప్పుడు నాకు మీరు అలా మాట్లాడారండి. నేను అలా మాట్లాడబట్టే కదండి, మీరేమీ మాట్లాడలేక నన్ను రూమ్మేట్ గా యాక్సెప్ట్ చేశారు. భలే క్యారెక్టర్ అండి, మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇంకెక్కడా ఉండక్కర్లేదు, నాతోనే నా రూమ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రండి మన రూమ్ లోకి వెళ్దాం. ఓకే. ఇంకా ఏమీ అనలేదు, ఇప్పుడు అంటాను. శివాని. నా పేరు లత, లా చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? హ్యూమన్ సైకాలజీ మీద పిహెచ్డి చేస్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డోయ్, నేను మీ రూమ్మేట్ గా ఉండాలంటే మీరు కొన్ని కండిషన్స్ కి అడ్జస్ట్ అవ్వాలి. ఏంటవి? మన రూమ్ లో ఒకే బెడ్ ఉంది కదా, నాకా కింద పడుకోవడం అలవాట్లేదు, అంచేత మీరే కింద అడ్జస్ట్ అయిపోవాలి. కావాలంటే మీరు ఇంకో మంచం తెప్పించుకుని ఆ పక్కన వేసుకోండి, నేనేం పీల్కను అన్నట్టు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నాకు లైట్ ఆన్ చేస్తుంటే కానీ నిద్రపట్టదు. అఫ్ కోర్స్ మీకు లైట్ ఆఫ్ చేయకపోతే నిద్రపట్టకపోవచ్చు, కాకపోతే కొంచెం అడ్జస్ట్ కావాలండి. ఇన్ కేస్ మరీ ప్రాబ్లమ్ గా ఉందనుకోండి, ఓ పని చేయండి, నేను నిద్రపోయేందుకు వెయిట్ చేసి ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసి పడుకోండి. చలికాలంలో నాకు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరిగితే కానీ నిద్రపట్టదు. ఓ పని చేయండి, మీకు మరీ ప్రాబ్లమ్ గా ఉంటే ఈ రగ్గు కప్పుకోండి, నేనేం పీల్కను. ఇక పొద్దున్నే లేవడానికి నాకు అలారం పెట్టుకునే అలవాటు ఉందండి, అలారం అలా అవుతూనే ఉంటుంది, కానీ నేను మాత్రం నిద్ర లేవను. ఒకవేళ మీకు అది డిస్టర్బెన్స్ కనిపించింది అనుకోండి, మీరు లేచి అలారం ఆపుకుని ఆ తర్వాత నన్ను లేపి మీరు నిద్రపోవచ్చు. అలా లేపినందుకు అబ్సల్యూట్లీ నో హార్డ్ ఫీలింగ్స్. హలో, ఏంటండి అంత షాక్ అయిపోయారు? ఓ పోనీ కదా పాపం అని జాలిపడి రూమ్ అడ్జస్ట్ కావడానికి ఇస్తే ఏంటి ఇలాంటి కండిషన్స్ పెడుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ కండిషన్స్ పెట్టాల్సింది మీరేనండి, కాకపోతే మీరేమీ అనలేదు కదా అని నేనేమీ బల్ కండిషన్స్ పెట్టేశానండి, మీరేం ఫీల్ కాకండి. భలే వారండి, మీరు ఇలా మాట్లాడేసరికి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మీకే కాదండి, ఒకసారి నాకు నేనే అర్థం కాను. ఎనీవే మీరు తొందరగా ఫ్రెష్ అయిపోండి, ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఓకే. ఆయన ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఆయన మీకు కూడా దేవుడా? మీకు తెలుసా రాఘవయ్య గారు తెలియని వాళ్ళు ఎవరున్నారండి ఈ సిటీలో? రాఘవయ్య. శాంతి ఇండస్ట్రీస్ రాఘవయ్య గారంటే చాలా మందికి దేవుడితో సమానం. ఎంతో మంది స్టూడెంట్స్ శాంతి ఇండస్ట్రీస్ స్కాలర్షిప్ తో చదువుకుని ప్రయోజకులయ్యారు. జనాలు అండం కాదు గాని రాఘవయ్య గారు నిజంగా దేవుడితో సమానం అండి. అవును, మీరు కూడా ఆయన సాయం పొందారా? ఫోటో పెట్టుకున్నారు? ఆయన నాకు మాటల్లో చెప్పలేనంత సాయం చేశాడు, అందుకే
ఆయన రుణం తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. అలాంటి వాళ్ళ రుణం ఏం చేసినా తీర్చుకోలేమండి. నేను తీర్చుకుంటాను. అందుకే ఆయన్ని కలవాలనుకుంటున్నాను. ఆయన ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? కరెక్ట్ గా తెలియదండి. వెంకటరమణ కళ్ళకి వెళ్తే ఎవరిని అడిగినా చెప్తారు. థ్యాంక్స్. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. అయ్యా, ఇన్నాళ్ళకి నాకు దొరికా, నిన్ను వదలను. ఎక్స్క్యూజ్ మీ, రాఘవయ్య గారు ఎక్కడ తెలియదండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడో తెలుసా అండి? రాఘవయ్య గారు ఇల్లు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఏ, ఆయన అంత పాపులర్ మనిషా? ఆయన మనిషి కాదమ్మా, దేవుడు. ఈ వృద్ధ శరణాలయం నిర్మాణానికి ఎంతో సహాయం చేసిన మహానుభావుడు. కన్న కొడుకులు ఇంట్లోంచి వెళ్ళబడితే అనాథలైన తల్లిదండ్రులకి ఉండటానికింత నీడని, తినటానికింత తిండిని కల్పించే పుణ్యాత్ముడు. ఎవరైనా వెళ్ళి ఆయనతో కష్టాలు చెప్పుకుంటే చేతనైనంత వరకు వాళ్ళ కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచి పంపిస్తారు. ఇలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే ఈ ప్రపంచం ఇంకా ఈ మాత్రం మిగిలింది. నీకు ఏదైనా సహాయం కావాలంటే మొహమాట పడకుండా ఆయన అడుగమ్మా, తప్పకుండా నీకు సహాయం చేసి పంపిస్తారు. అలాగేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆయన ఇల్లెక్కడండి? ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ ఫస్ట్ హౌస్. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. పంటలు బాగా పనియ్యా, తొలి పంట తమరికి ఇచ్చుకుందామని. తొలి పంట దేవుడి గుడికి పంపించకపోయారా? మా అందరికీ తమరే దేవుడు. గవర్నమెంట్ మాకు భూములు ఇచ్చినా నీటి సదుపాయం లేక పంటలు పండించుకోలేకపోయాం. ఆ దేవుడికి ఎంత మొక్కున్నా మా కాలువ రాలేదు, మా పొలాల్లోకి నీళ్లు రాలేదు బాబు. తమరు దయదలిచి మీ పొలంలో నుంచి కాలువ దూకటానికి ఒప్పుకున్నారు బాబు. మీ దయ వల్ల మా పొలంలోకి నీళ్లు వచ్చి మేము పంటలు పండించుకోగలుగుతున్నామయ్యా. మీరు మాకు దేవుడితో సమానం బాబు, అందుకనే మా తొలి పంట మీకు ఇచ్చుకుందామని వచ్చాం బాబు. భలే వాళ్ళే, అందులో నేను చేసింది ఏముంది? కాలువ తవ్వించిందంతా గవర్నమెంట్ వాళ్లే కదా. మీరు కలెక్టర్ చెప్పబట్టి అంటనే పని అయిపోయింది బాబు, లేకపోతే అంత తొందరగా మాకు కాలువ వచ్చేదా బాబు? దాంతే ఉందిరా కదా, ఏదో మాట సాయం చేశారు. ఒక్క మాట సాయం ఏంటి బాబు? మా కాలువ తవ్వడం వల్ల మీరు 6 ఎకరాల భూమిని నట్టపోయారు. మీ రుణం ఎలా తీసుకోవాలి బాబు? మీ అంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది బాబు? సర్లేండి, నాకు చేతనైంది చేశాను. అదేమిటమ్మా పసిబిడ్డను కాళ్ళ మీద పడుకోబెట్టున్నావు? గౌనేశ్వ వాడపిల్ల కాదు నా మనవడు బాబు, తమ చేత పేరు. మీ మనవడా? అవును బాబు గారు. తండ్రి మాట జీవదాటిని రాముడు అంతటి వాడవాలని శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెడుతున్నాను. ఎలాంటి ధర్మ ప్రభులు ఉంటో మన అదృష్టంరా. అరే అదృష్టం అంత కాదురా, ఇదిగో ఈడిది సాక్షాత్ ఆ దేవుడితో పేరు పెట్టుకున్నాడు. ఏదైనా పెట్టుకుంటాలి ఏమనుకున్నా మరి. ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు అనుకుంటావు దేశం మీద? అవులే భగవంతుడాన్ని చల్లగా కాపాడాల. Thank you.
దేవుడా. ఈ వృద్ధ శరణాలయ నిర్మాణానికి ఎంతో సహాయం చేసిన మహానుభావుడు. మీ దయ వల్ల మా పొలంలోకి నీళ్లు వచ్చి మేము పంటలు పండించుకోగలుగుతున్నామయ్యా. చెట్టువాడ కాదా, అతను నేను చంపాలా వద్దా? రాఘవయ్య చెట్టవాడే, నేను చంపి తీరుతాను. కానీ అందరూ అతని గురించి మంచిగా చెప్పుకుంటున్నారే, కొన్నాళ్ళు లాగితే. నో, రాఘవయ్య నాకు అన్యాయం చేశాడు, నేను అతను చంపుతాను. ఆహా, కొన్నాళ్ళు లాగడమే మంచిది. నాన్న మంచోడు కాదు. నాన్న మంచోడు కాదు. మీకు ఫోన్ అండి. ఎవరయ్యా? బన్నీ, ఒక వైట్ పేపర్ నా దగ్గర అయిపోయాయి. అది నాన్నది. అయితే నాన్న చూసానంటే తిడతాడు. నాన్న వచ్చేస్తాడు, పెట్టి మూసేయి. తెరిచింది? నువ్వేనా? నేను కాదు నాన్న. నువ్వేనా తెరిచింది? చెప్పరా, నువ్వేనా తెరిచింది? ఆ చూపేంట్రా, చెప్పు. మాట్లాడమేరా రాస్కిల్. తప్పు చేసింది కాకుండా ఈ పోజ్ ఒకటి మళ్ళీ చేస్తావా? ఒకసారి నా వస్తువులు ఏమైనా ముట్టుకున్నావు అంటే చంపేస్తా. నాయకుడిలో పెరిగాడు. బంటి, బంటి లేమ్మా, ఊరుకో ఊరుకోమ్మా. నాన్నగారు బ్రీఫ్ కేసు ఎందుకు పట్టుకున్నావు? నాన్నగారి సంగతి తెలుసు కదమ్మా, మరి ఎందుకు ఇలాంటి పనులు చేయటం చెప్పు. నీకు అంతగా వైట్ పేపర్స్ కావాలంటే లోపలికి వచ్చి తెచ్చుకోవచ్చు కదా. సరే, ఇంకెప్పుడు నాన్నగారు వస్తువులు ముట్టుకోతే నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతా. డ్రైవర్ తారాబు, ఇదిగో బాబు. శాంతి ఇండస్ట్రీస్ ఆనంద్ గారు ఇల్లు అక్కడ. ఆనంద్ గారు ఇల్లా? అది అదే పోనీ.
ఆనంద్ గారు ఇల్లేదేనా? మీరు ఆనంద్ గారు పియ్యని పియ్యేవా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆనంద్ గారు రమ్మన్నారా? లేదండి. మరి సంతకాల కోసం వచ్చాను. సంతకాలు కావాలంటే ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేటవేనా? అర్జెంటుగా ఫైల్ పంపించాలి, అందుకోసం వచ్చాను సార్. ఏంటయ్యా అర్జెంటు? ఏంటి, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన సంతకాలు పెడతారు, అడగడానికి మీరెవరు? చచ్చా, అసలు మీలాంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో ప్రశాంతంగా కాసేపు ఇక్కడ గడపాలని వస్తే ఇక్కడికి తయారైపోవడమే. ఆయన యంత్రం కాదయ్యా, మనిషి. యంత్రాలకైనా కాసేపు రెస్ట్ అయిపోతే హీట్ ఎక్కిపోతాయి, అలాంటిది మనిషికి ఇవ్వా. సారీ సార్. సర్లే, ఈసారికి నేను క్షమించేస్తున్నాను. ఇంకోసారి ఇక్కడికి వచ్చి ఆయన డిస్టర్బ్ చేయకూడదు, అర్థమైందా? అలాగే సార్. ఆ ఫైల్ ఏంటి? పర్చేజింగ్ సంబంధించిన ఫైల్ సార్. ఓ, ఏం పర్చేజ్ చేశారు? రా మెటీరియల్స్ పర్చేజింగ్ సార్. చాలా రోజులు అవుతుంది పేమెంట్ ఇవ్వక. చెక్స్ అన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, 2 నిమిషాల్లో సంతకాలు పెట్టుకుని వస్తాను సార్. ఏంటి, ఎవడు పెడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఏమైనా ధర్మసత్రంలా కనిపిస్తుందా? ఆ ఫైల్ ఇటు, నేను సంతకాలు పెట్టించుకొస్తాను సార్. మీరు ఆనంద్ గారికి ఏమవుతారు సార్? ఏయ్, ఫైల్ ఇటు. పావమరిది. అయినా ఉప్మా చూస్తే ఎవరికైనా ఆకలి అవుతుంది. విద్యా, నువ్వు తీసుకురా. బావు గారు, మీకోసం మీ పిఏ వచ్చాడు. పిఏనా? వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? వచ్చినందుకు నేను కేకలేశానులేండి, కానీ ఏదో అర్జెంట్ గా చెక్స్ మీద సంతకాలు కావాలన్నాడు. మీకు వీలైతేనే, మీకు ఏ ఇబ్బంది లేకపోతేనే, మీరు ఫ్రీగా ఉంటేనే సంతకాలు చేయండి. సరే, మీకు సంతకాలు పెట్టే మూడు లేకపోతే మాత్రం వద్దు, తర్వాత రమ్మని చెప్పి పంపించేస్తాను. పర్వాలేదు లేటి. అదేం చెక్కు, అమౌంట్ ఎంతో చూసుకోకుండా సంతకం చేసేస్తున్నారండి. అదంతా ఎవడు చూస్తాడు? ఎవరు చూసినా చూడకపోయినా మనం చూసుకోవాలి కదా బావ గారు. ఇదేంటి, 1 లాక్ బదులు 1,50,000 అని రాశారు. 50,000 ఎక్కువ రాశారా? చూడండి చూడండి, మనం 10 బ్యాగ్స్ తీసుకుంటాం, ఈచ్ 10,000. మరి ఆ లెక్కన మొత్తం 1,00,000 అవ్వాలి. 150,000 సార్, అంటే 50,000 నొక్కే సార్. ఫ్యాక్టరీ విషయాల్లో ఎవరిని నమ్మొద్దు అని చెప్పేది. అవును బావ గారు, మనం పట్టించుకోకపోతే ఇలాగే ఉంటుంది. ఇవాళ 50,000 నొక్కేశారు, రేపు 50,00,000 నొక్కేస్తారు. అన్ని ఆ శ్రీనివాసరావు చూసుకుంటాడు కదా అని వదిలేస్తే ఇలా జరుగుతుందన్నమాట. ఎవరో చూసుకోవడం కాదు బావ గారు, మీ తరపు మనిషి ఒకళ్ళు ఖచ్చితంగా ఫ్యాక్టరీలో ఉండాలి. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అందరు సిన్సియర్గా ఉన్నారా, ఎవరైనా మోసం చేస్తున్నారా అన్నది ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉండాలి. నిజమే, అలాంటి వ్యక్తి ఎవరైనా కావాలి. ఆ వ్యక్తి మీకు బాగా నమ్మకమైన వ్యక్తి, మీ మంచి కోరే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని కొంచెం చూసి పెట్టుకోండి. నాకు నమ్మకమైన వ్యక్తి, నా మంచి కోరే వ్యక్తి నీకంటే ఇంకెవరున్నారు చెప్పు. అంటే నన్ను నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. అంత పెద్ద బాధ్యతని నేను నిర్వర్తించగలను బావ గారు? ఇంకొకసారి ఆలోచించండి. అవునండి, ఇంకోసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మాత్రం మారదు. ఆ ఉద్యోగానికి నువ్వే రైట్ పర్సన్. రేపు ఫ్యాక్టరీకి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ బావ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేలు. టిఫిన్ చేయి, కూర్చో. కింద ఆయన వెయిట్ చేస్తున్నాడు, నేను ఈ ఫైల్స్ ఇచ్చి వచ్చేస్తాను. ఆడికి అంత సీన్ లేదు, వెయిట్ చేయని. మీ ఇష్టం.
సార్. మళ్ళీ ఏంటయ్యా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. రత్నం గారు వచ్చారు. ఆహా రమ్మని. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సారేంటి రోజు బావగారు అని పిలిచాడుగా. ఇంటి దగ్గర మీరు నాకు బావగారే. కానీ ఆఫీస్లో ఆఫీస్ అయినా ఇల్లు అయినా బావగారు బావగారే. మీకు తెలియదేం కాదు నేను బావగారు అని పిలిస్తే చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. అది నిజమే. సరే పక్కన ఎవరైనా ఉంటే సార్ అని పిలు, ఎవరు లేకపోతే బావగారు అని పిలు. అలాగే. నిలబడ్డావే కూర్చో. పర్వాలేదండి. ఒకసారి నా రూమ్కి రండి. బావగారు నేను నా సర్టిఫికెట్స్ ఏం తీసుకురాలేదు, అవి బొంబేలో ఉండిపోయాయి. మీరు తప్పదంటే నేను ఎన్ని కష్టాలు పడాను బొంబేలో. ఇక్కడ ఉద్యోగం రావడానికి సర్టిఫికెట్స్ అక్కర్లేదు, నా మాట చాలు. ఏంటి బాబు రమ్మన్నావు? ఇతని పేరు రత్నం. నమస్కారం అండి. ఇతనికి అర్జెంటుగా మన ఆఫీస్లో ఉద్యోగం కావాలి. ఇప్పటికప్పుడు ఉద్యోగం అంటే కష్టం. వేకెన్సీలు ఏమైనా ఉన్నాయో చూస్తాం. వేకెన్సీలు ఉంటే ఉద్యోగం ఇవ్వడం గొప్ప కాదు, ఇతని కోసం కొత్త ఉద్యోగాన్ని క్రియేట్ చేయండి. అంటే అది ఏదైనా పర్వాలేదు, ఇతను మన ఆఫీస్లో ఉద్యోగం చేయాలి. అలాగే బాబు. ఇతని క్వాలిఫికేషన్ ఏమిటో తెలిస్తే. ఇతను విద్యకి బ్రదర్, అదే ఇతనుకున్న పెద్ద క్వాలిఫికేషన్. ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఆ క్వాలిఫికేషన్ చేయాలనుకుంటాను. వెంటనే ఇతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, వెళ్ళండి. అలాగే. నా త్వర కూర్చో. పెద్దవాళ్ళ ముందు కూర్చోటం నాకు అలవాట్లేదండి, అందులోను మీలాంటి పెద్దవాళ్ళ ముందు అసలు కూర్చోను. శాంతి ఇండస్ట్రీస్ లో ఉద్యోగం రావడమే అదృష్టం అయితే మీలాంటి సిన్సియర్ పర్సన్ దగ్గర పనిచేయటం మహా అదృష్టం. మీ దగ్గర వర్క్ నేర్చుకుని మీ అంత సిన్సియర్ గా పనిచేసి మీకు తగ్గ శిష్యుడిని అనిపించుకుంటాను. ముందు నీ బయోడేటా పేపర్ మీద రాసావు, అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయిస్తాను. సరే సార్. ఇప్పుడు ఎలారా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, తొందరగా వెళ్ళాలి. దానికి అంత టెన్షన్ పడతావు ఎందుకురా? టెన్షన్ పడక ఏం చేయమంటావు? దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. దగ్గరలో లేదా? దగ్గరలో పెట్రోల్ బంక్ లేకపోయినా కారు ఉందిగా, కారులో వెళ్దాం. ఎవరిదిరా? ప్రస్తుతానికి మనదే. అమ్మో మళ్ళీ తొమ్మదామా? వద్దురా సునీల్, పోలీసులు పట్టుకెళ్ళడం, మళ్ళీ కోర్టుకి వెళ్ళడం. వద్దురా బాబు ప్లీజ్. రే ఒక్కసారి పట్టుకున్నారని మళ్ళీ మళ్ళీ పట్టుకుంటారా ఏంటి? ఒరేయ్ పోలీసులు పట్టుకెళ్ళని బుద్ధి రాలేదురా, మళ్ళీ పట్టుకుంటారన్న భయం కూడా లేదా? దేనికిరా భయం, పట్టుకొని అదో థ్రిల్. మనం ఈ కాలు తీసుకెళ్ళినట్టు మన వైకుంఠరావు తీసుకెళ్తే తీసుకెళ్ళిరా, అదో థ్రిల్. రేయ్ కూర్చో. ఎందుకురా ఇక్కడ ఆపించావు? మన ఫ్రెండ్స్ అంటే ఫామ్ హౌస్ లో కదా. కారులో అక్కడ వరకు వెళ్దామా? వద్దురా, కారు ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దాం. ఎందుకురా? ఎందుకేంటి? ఫామ్ హౌస్ దగ్గర కారు లోపలికి వెళ్ళామనుకో, పోలీసులు కారును పట్టుకున్నారంటే లోపల మనమే కారు దొంగతనం చేసామనుకుంటారు. అనుకోనిరా, నష్టం ఏంటి? అరే బాబు నీకు దండం పెడతాను, ఇప్పటికే చాలా రిస్క్ చేశాం. రిస్క్ ఏముందిరా, థ్రిల్ అంతే. రే నీకు నీ థ్రిల్కో దండం రా బాబు, దిగు. హాయ్. ఏంటి షాక్ అయ్యావా? అప్పుడప్పుడు ఇలా థ్రిల్స్ ఇవ్వడం నా హాబీ. అవును మీరు కార్లోకి ఎలా వచ్చారు? డస్ ఇట్ మ్యాటర్? అంటే మీరు కూడా మా టైప్ అన్నమాట. ఇంచుమించుగా అదే టైప్. ఐఎమ్ శివాని. ఐఎమ్ సునీల్. తెలుసు. తెలుసా? నువ్వు సునీల్ వని తెలుసు, రాఘవయ్య కొడుకువని తెలుసు. కానీ అర్థం కాంది మాత్రం ఒకటే, అంత మంచివాడైన రాఘవయ్య కొడుకువయ్యండి నువ్వు ఈ కార్ దొంగతనాలు చేయడం ఏంటో అర్థం కావట్లేదు. నీకే కాదు చాలా మంది తెలియదు,
అసలు నేను ఈ కారు దొంగతనాలు అవి ఎందుకు చేస్తున్నానో తెలుసా? మా నాన్న కోసం. మీ నాన్న కోసం నువ్వు దొంగతనాలు చేయడం ఏంటి? మా నాన్న బయట ప్రపంచాన్ని కనబడుతున్నట్టుగా మంచివాడు కాదు. గోముఖ వ్యాఘ్రం. తన సంతోషం, తన సుఖం తప్ప ఇతరుల గురించి ఆలోచించని స్వార్థపరుడు. మంచితనం అనే ముసుగులో బతుకుతూ మానవత్వాన్ని వదిలేసిన దుర్మార్గుడు. చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. తల్లి లేని పిల్లల్ని తల్లి తండ్రి తానే పెంచాల్సింది పోయి మమ్మల్ని మా అత్తయ్య మీద వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తను తిరిగాడు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది పట్టించుకోకుండా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఎప్పుడు ఆ ఫ్యాక్టరీలో పడుండేవాడు. ఫ్యాక్టరీలో వర్కర్స్ ని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడని, అనాథ శరణాలయాలకి వృద్ధ శరణాలయాలకి డొనేషన్స్ ఇచ్చిన విశాల హృదయుడని, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చి చదివించిన మహానుభావుడని, ఇలా రకరకాలుగా మంచి పేర్లని డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. అందుకే ఆయనంటే నాకు కోపం, ద్వేషం, అసహ్యం, కసి. ఆ కసి, ఆ కోపమే నన్ను ఇలా తయారు చేశాయి. ఆయన నిజస్వరూపం ఏమిటో సమాజానికి తెలియజేయాలనుకున్నాను. డబ్బు పెట్టి ఆయన కొనుక్కున్న మంచి పేరుని చెడగొట్టాలనుకున్నాను. నేనేదన్నా తప్పు పని చేస్తే ఎవడో సునీల్ గారు తప్పు చేశాడు అని ఎవ్వరూ అనరు. పలానా రాఘవయ్య కొడుకు తప్పు చేశాడు అంటారు. అప్పుడు చెడ్డ పేరు వచ్చేది నాకు కాదు, ఆయనకి. ఇలా చేస్తే కొంతవరకైనా నా కసి తీరుతుంది, అడ్డదారిలో ఆయన సంపాదించుకున్న మంచి పేరు కొంతవరకైనా పోతుంది, అప్పుడన్నా ఆయనకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తుంది తప్ప?